వచ్చిరా ఈ చిన్న తల్లిదండ్రులు తమ్ము తమ్ము మమ్మ తమ్ము మమ్మ తమ్ము మమ్మ తమ్ము పోతు పోతు అమ్మ ఇక్కడే ఉంది ఇక్కడే ఎడికొచ్చిన అనుకుంటుంది కొత్త వాళ్ళు అనుకుంటుంది మమ్మల్ని గుర్తుపడతలేదే. హాయ్ దోస్తులు, అందరూ మంచిగా నేను కూడా మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల. ఈరోజు వ్లాగ్ ఏంది అనుకుంటారా? చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు, నెలలు అవుతుంది, నియర్లీ 1 ఇయర్ అవుతుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మిర్యాల కూడా. సో ఈరోజు అయితే నేను మిర్యాల కూడా వెళ్ళబోతున్నా. నేను ఒక్కదాన్ని వెళ్ళబోతున్నా, అంటే యోగ్న నేను మా హస్బెండ్ లేకుండా జర్నీ చేయడం ఫస్ట్ టైం అన్నమాట. అంటే వేరే ఎక్కడికైనా వెళ్ళాలంటే అత్తయ్య వాళ్ళు, ఊరిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, బట్ ఫస్ట్ టైం నేను వెళ్ళబోతున్నా. ఈయనకు కొంచెం వర్క్స్ ఉన్నాయంట, సో దానివల్ల నేను ఒక్కదాన్నే పోతున్నా. అంటే యోగ్న ఉంది తోడుకి, కాకపోతే కొంచెం ఎంతైనా చిన్నపిల్ల కదా, చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంది అని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మా మమ్మీ 15 డేస్ నుంచి కాల్ చేస్తుంది రమ్మని, కాకపోతే మమ్మీ నాకు వేరే వర్క్స్ ఉన్నాయి, మమ్మీ రాను, నేను వీలు పడట్లేదు అని అది ఏదో ఒకటి చెప్పిన. ఇలా పోతున్నా అని కూడా మా మమ్మీకి తెలియదు. పోయి సర్ప్రైజ్ చేద్దాము ఎట్లా ఫీల్ అవుతుంది ఏంది అని. మా అమ్మ అయితే బెంగ పెట్టుకుందంట యోగ్న గారి మీద, అందుకనే పోతున్నాం. మేబీ నాకు తెలిసి స్కూల్కి పోయి ఉంటుంది, చూద్దాం నాకు బస్ దొరికి వెళ్ళేలోపు ఏ టైం అవుతుందో ఏందో. సరే మరి ఇప్పుడైతే టైం 10 అవుతుంది, 10:30కి బస్ ఉందన్నారు, పోదాం చూపిస్తాం మీకు. నేనైతే రెడీ అయినా కదా, సో ఇంకా యోగ్నాన్ని రెడీ చేసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి దోస్తుంది. ఇప్పుడు 10:30కి బస్ ఉందంట, సో టక్క టక్క రెడీ అవుతున్నాము. చింతలు అయితే నిద్రపోయింది, బొట్టు పెట్టి ఇంకా డ్రెస్ చేసి వెళ్ళిపోవడమే. ఇప్పటికే చాలా లేట్ అయింది, వాళ్ళ డాడీ ముత్తుకుంటా ఉండు, తొందర రండి నేను వెళ్ళాలని. అగో బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే గర్ల్స్ గురించి అవేర్నెస్ గురించి చెప్తున్నారు పోలీస్ వాళ్ళు అయితే. అసలు ఏ బస్సు ఎక్కుదామన్నా సరే ఫుల్ రష్ ఉన్నారు చూడండి, అసలు ఎంత ఘోరంగా ఉన్నారో. అసలు డైరెక్ట్ బస్సు ఉండాలి, కాకపోతే డైరెక్ట్ బస్సు లేదంట, 10:30కి ఉంటుంది అని చెప్పారు. కాకపోతే 10:30 బస్ని అయితే తీసేసారంట డైరెక్ట్. సో నేను ఇప్పుడు ఖమ్మం వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బస్ చేంజ్ అయ్యి మిర్యాల కూడా వెళ్ళాలి. ఏమాలోచిస్తున్నావు మేడం? ఒరే ముక్కులో పెట్టుకోద్రా యోగ్న, ఏయ్ బొబ్బా. ఏ బస్ చూసినా ఫుల్ రష్ ఉంటున్నారని ఇంకేదొకటి అనేసి ఎక్కేసిన. ఖమ్మం బస్ అయితే అసలు సీట్లు లేవు, అగో కండక్టర్ సీట్లో అయితే కూర్చున్నా, కానీ తను వస్తే లేపుతారు లేపారు. అగో ఇక్కడ ఆల్రెడీ 3 కూర్చున్నారు, కాకపోతే నా ఫ్యాన్స్ అంట వాళ్ళు. సో నాకు కూర్చోడానికి అయితే ప్లేస్ ఇచ్చారు. యోగ్నత అయితే ఫుల్ ఆడుకుంటున్నారు, నాకంటే ముందు యోగ్నని గుర్తుపడుతున్నారు. అగో యోగ్న మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. అసలు నాకైతే ఫుల్ భయమైంది ఎట్లా యోగ్నతో అని, కానీ వీళ్ళ వల్ల చాలా బెటర్ అయిపోయింది నాకు. అగో వాళ్ళే మొక్కజొన్న కొన్నారు, స్వీట్ కార్న్ కొన్ని, తిను అంటే తినను తినను అంటుంది. అసలు ఎంత తినమన్నా కొంచెం తిను యోగ్న అన్నా సరే అస్సలు తినట్లేదు చూడండి. చూడండి దోస్తులు, అదిగో ముందు సీట్లో ఒక బాబు ఉంటే తనతో అయితే ఆడుతుంది, కానీ ఆ బాబు ఏమో యోగ్నం కొడుతున్నాడు. నెయిల్స్ బాగున్నాయి, గిచ్చుతుండు ఏమనేమో అన్న అన్న అనుకుంటే అంతే పోతుంది. ఆ బాబు కొడుతుంటే తనేమో అగో కొట్టు నువ్వు కూడా కొట్టు అని అంటుంది. మా అమ్మ అసలు యోగ్న స్కూల్ పోతే ఎన్ని దెబ్బలు తినొస్తుందో ఏమో నాకైతే భయమైంది ఈరోజు అర్థమైపోయింది.
ఎంత బాగా ఆ బాబు ఎంత కొట్టినా సరే అన్న అన్న అనుకుంటూ పోతుంది, లాస్ట్కి ఏడుస్తుంది. పాపం యోగం ఏడ్చి ఏడ్చి పడుకుంది, అగో తన దగ్గరే పడుకుంది పడుకోవడం కూడా. పాపం చింతల్లి ఖమ్మం అయితే దగ్గరలోకి వచ్చేసినాము. అదిగో పక్కన వాళ్ళు కూడా దిగిపోయారు, ఇంకా కొద్దిసేపట్లో బస్ స్టాండ్ వస్తుందంట. బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాం, టైం అయితే 1:13 అవుతుంది. ఇప్పుడు బస్ ఉంటుందా ఉండదా వెళ్ళి చూడాలి. బస్ స్టాండ్కి అయితే వచ్చేసినా వస్తులు. ఖమ్మం బస్ స్టాండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఏ స్టేజెస్ చూసుకోవాలి, ఎక్కడ ఏ నెంబర్ ప్లాట్ఫామ్ అనేది నాకు తెలీదు, ఎత్తుకుంటూ పోవాలి. యోగనగర్ అయితే పడుకున్నాడు, ఇది ఈ లగేజ్ వేసుకొని ఆడ వరకు నడవాలి. ఇప్పుడు ఎత్తుకోవాలి, కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది కదా బస్ స్టాండ్ అయితే. సరే పదండి, లేట్ అవుతుంది ఇప్పటికి, నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ క్యాంటీన్ ఉంది, చూద్దాం ఏమన్నా తిందాము. యోగనగర్ లేస్తే ఏమన్నా తినేటోడు. యోగనగర్కి ఏం చేసిన అంటే పెరుగన్నం కలుపుకొని వచ్చిన, ఎందుకంటే ఒకవేళ అక్కడ నేను డైరెక్ట్ బస్సు ఉంటుందేమో అనుకున్నా, కాకపోతే బిస్కెట్ అయిపోయింది. డైరెక్ట్ బస్సు 10:30 ఉంటుందంట, కాకపోతే అది ఇప్పుడు నడవట్లేదంట ఎందుకో మరి. సో ఖమ్మం వరకు వచ్చిన, ఖమ్మం నుంచి మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఆ మూల నుంచి మూలకు వచ్చేసరికి అయిపోయింది నా ప్రాణం. మీకు 18th నెంబర్ దగ్గర అయితే మీరు అలా కూడా ప్లాట్ఫామ్ ఉంటుంది. చూద్దాం బస్ ఎప్పుడు వస్తుందో. అసలు ఇంత కష్టపడి ఈ బ్లాగ్ ఎందుకు తీస్తున్నా అంటే, చాలామంది నన్ను అడుగుతారు కదా, అసలు మీ మమ్మీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి, చేయట్లేరు కదా అక్క అని అడుగుతారు కదా. సో అందుకోసమే నేను ఒక్కదాన్ని వెళ్తూ కూడా ఈ బ్లాగ్ తీస్తున్నా, యోగ్నాని క్యారీ చేస్తూ ఇటు బ్యాగ్ని క్యారీ చేస్తూ బ్లాగ్ అయితే తీస్తున్నా. ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి దోస్తులు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి, ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బస్ అయితే దొరికింది, సీట్ అయితే వచ్చింది, సీట్ అయితే దొరికింది. యుద్ధమే చేయాల్సి వచ్చింది సీట్ల కోసం బస్ ఎక్కడానికి. యోగ్న యోగ్న అయితే మంచిది ఉంటుంది, కొంచెం కూడా భయం లేదు. కాకపోతే ఏం చేద్దాం, ఈ ఫ్రీ బస్సులో ఏమో కానీ అంత బస్సు ఎక్కితే అన్ని గొడవలు గొడవలే ఉంటున్నాయి అసలు. అబ్బో నేను ఎక్కిన బస్సులో కూడా అంతే, చాలాసేపు గొడవ పడ్డారు. అదిగో నేడింజల వరకు ఏదో వచ్చేసినాము, ఇంకా యోగనగాడికి ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, ఫుల్ చికాకు చేస్తుంది. దగ్గరలోకి వచ్చేసినాము, ఇంకొక 40 మినిట్స్లో వెళ్ళిపోతాము నేడింజల్లో అంటే. డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్తా, ఎందుకంటే మధ్యలో ఆపుతారో ఆపరో తెలీదు. బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాలన్నమాట. యోగనమ్మ అయితే పడుకుంది దోస్తులు, దగ్గరలోకి వచ్చేసినాము. టైం అయితే ఇప్పుడు చూడండి 4:45 అవుతుంది. అదిగో వచ్చేసినాము, హౌసింగ్ బోర్డ్లోనే దిగినాం, బస్ స్టాండ్కి వెళ్ళలేదు. ఆ పేరు సో దిగి ఆటో ఎక్కి, అంటే బ్యాగ్ ఉంది కదా సో ఆటో ఎక్కి ఇంటికి వెళ్తున్నా. చింతలు అయితే ఇంకా లేవలేదు. అక్కడి నుంచి వచ్చింది బ్యాగ్తో కష్టమవుతుంది. చూద్దాం, బయట అయితే లేరు, అవి వాళ్ళు కూడా వచ్చినట్లేరు. ఎవరైనా ఉన్నారా ఇంట్లో? హలో హలో అమ్మా, అమ్మా ఎవరా, ఎవరా బాబు వచ్చిరా,
అనుకుంటుంది కొత్త వాళ్ళు అనుకుంటుండే మమ్మల్ని గుర్తుపడతలేదే చిన్ని తల్లి చిన్ని తల్లి ఓన్ 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 వస్తా లోపలికి వాళ్ళు ఇంటికి వచ్చినే వాళ్ళు ఇంటికి వచ్చిన ఇది ఇప్పనా డ్రైవర్ ఇప్పన్ ఇప్పనా డ్రైవర్ ఇప్పనానే చిన్ని తల్లి ఎడికి వచ్చినావు ఎక్కడికొచ్చింది యోగ్నమ్మ గుండమ్మమ్మ గుండమ్మమ్మ ఎక్కడికి వచ్చినావు ఎవరికి వచ్చినవురా గుండమ్మమ్మ దగ్గరికి వచ్చింది చెప్పు ఫస్ట్ ఆ సాక్స్లు బీకేయాలి ఆమెకి నువ్వు పాయింట్ కాదే అమ్మమ్మ నా సాక్స్లు బీకే సాక్స్లు బీకేనా అస్సలు బస్సులు ఉంచుకోవట్లే సాక్స్లు బస్సులు వచ్చిరానే చిన్ని తల్లి బస్సులు వచ్చిరానే ఈ చిన్ని తల్లి బస్సులు వచ్చిందానే ఈ చిన్ని తల్లి గుండు పెరుగుతలేదేమరా అసలే జుట్టు పెరుగుతలేదేందే పీకేసుకుంటున్నావు నువ్వే నేను పీకేస్తలే ఈ పీకేనా ఈ పీకేనా పీకేనా నే చిన్ని తల్లి అమ్మ పిల్లు అమ్మమ్మ అమ్మమ్మ అమ్మో అమ్మమ్మ ఆమ్ తెచ్చిందిరు అన్నం తిండ్రు అన్నం తిండ్రు అన్నం తిండ్రు చిన్ని తల్లి అన్నం తిండ్రు యోగ్న ఆమ్ ఆమ్ తింటావా అమ్మ అమ్మ నువ్వు హ్యాండ్ వాష్ చేసుకోలే ఎందుకు ఆమ్ ఆకలి అవుతుందా అని చిన్ని తల్లికి చిన్ని తల్లికి ఆకలి అవుతుందమ్మో బస్సులు ఆకలి అయ్యి మొత్తుకున్నావా యజ్ఞమ్మ పెరిగన్న వద్దా నీకు వద్దా అస్సలు తినవా కొంచెం కూడా ఏం తినవా గడ్డి తింటావా హలో యజ్ఞ హలో నిన్నే నిన్ను కూడా అన్నది ఇప్పుడు తొరి పళ్ళోడా అని కట్ అన్నయ్యడము అమ్మయోగ్నమ్మా నువ్వే నిన్నే పెట్టుకుందిరా పిన్ని యోగ్న నీ వాల్ పేపరే పెట్టుకుంది ఇంకో చూడు చూసుకో ఎవరేమా అప్పుడు నువ్వు వచ్చినావుగా నీ చిన్నప్పుడు ఈ బుడ్డోడు ఆడు ఇడేనా ఇడేనా ఎవర్రా ఎవరున్నారమ్మా నేను అను నేను 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 అను నేను నా ఇటు చూడు ఇటు చూడు చూడు మళ్ళీ వాళ్ళు పెట్టుకోడు యజ్ఞమ్మ ఇటు చూడు ఫోటో తీస్తుందంట ఫోటో 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 యజ్ఞ
యజ్ఞ స్మైల్ జేజా అంటుంది. జేజా అను యజ్ఞమ్మ జేజా. నో అని చెప్పు, నో చెప్పు పిన్ని, నో నో చెప్పు, నో చెప్తావా నువ్వు? నేను అభినవ్ అనమాట. ఏమైందంటే అసలు ఏమేం జరిగిందో నాకు గిట్ట తెలియదు. చెమటలు బాగా పడుతున్నాయి. బాయ్ బాయ్. మామా అను, మామా అను, మామేడి చిన్ని మామా నేర్పియలేదేమో, నేర్పియలే కాదు మామేడి మామా. ఎట్రా మామా ఎట్ బీపీ లేస్తుందంటరా? ఇంత అంటుంది బీపీ లేస్తుందిరా? బీపీ ఇట్రా మామా, ఇట్రా మామా, ఇట్రా నాకు రాత్రి సౌండ్ రాత్రి. మామకాడికంట పో, పోలేదంట మామకాడి పో. మామేడి సిగ్గుపడుతుంది, సిగ్గుపడుతుంది మామని చూసి సిగ్గుపడుతుంది. మామకాడికంట పో, మామకాడి పోవా పో, దాసుకుంటావేంది మామని చూసి దాసుకుంటావేంది చిందనా? ముక్కుకి ఏమో పూసుకుంది. ఆ మామా మంది ఉన్నది. మామా 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 చెప్పు, మామా మామా చెప్పు, మామా మామా ఏం చెప్పు, మామా ఏం కావాలో చెప్పు అనరా? చెప్పు మామా ఏం కావాలి చెప్పు మామా, నీకు మామా చెప్పు ఏం కావాలి. లేదేవా అలాంటి మా ఇంట్లో ఉండాలి. యజ్ఞ స్మైల్ స్మైల్ స్మైల్. వీళ్ళు ఇప్పటి నుంచే అలవాటు చేసారు గైస్, కెమెరాకి వెళ్ళి చూసి నవ్వటం, కెమెరాకి వెళ్ళి చూడటం. నాకు అక్కడ సెల్ ఉందిగా, నాకెళ్ళే చూస్తుంది. యజ్ఞ స్మైల్ స్మైల్ స్మైల్. యజ్ఞ స్మైల్ స్మైల్ కొట్టుకుంటుంది గైస్ యజ్ఞ. మామా మా ఇప్పటి నుంచి అలవాటు చేసారు గైస్ యజ్ఞకి, పిచ్చి పిచ్చిగా యాక్టింగ్ అలవాటు చేసారు, ఘోరంగా అలవాటు చేసారు. స్మైల్ యజ్ఞ స్మైల్. ఎమ్మటి స్మైల్ ఇస్తుంది, ఎమ్మటి ఎమ్మటే. బాయ్ బాయ్ దోస్తులు. మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.